కష్టపడిన దేవా, నీకు వందనాలు ప్రభువ. నాయనా ఇలా చేరుకున్నాయని ఇలా చేరుకున్నామంటే అది నిశ్చితమైనది ప్రభువ. అయ్యా నీకే వందనాలు తండ్రి, నీ దాసు బాగా వాడుకోండి. నాయన నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను ప్రభువ. అయ్యా నీ నాయన నీ దాసు చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన వందనాలు ప్రభువ. ఆ వాక్యం విని నాయన ముందుకు సాటాన్ని కృపను అనుగ్రహించండి ప్రభువ. ఇదో తండ్రి భయంకరమైన దినమల్లో ఉన్నాం ప్రభువ. నాయన నువ్వు ఇంతవరకు దేవానికి వందనాలు ప్రభువ. ఇదిగో మాకు ఇలాగ నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఇలా కూర్చుని ప్రభు అయ్యా నీ సన్నిధానంలో నాయన ఆరాధించడానికి, నాయన గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అలా నాయన స్తోత్రంలో తండ్రి సంఘంలో మీరు కాపాడండి ప్రభు. అలా నాయన బిడ్డను కూడా ప్రభుని వాక్యం చెప్పేటప్పుడు ప్రభు నోటి నోరుగా గొంతుగా ఉంటుంది ప్రభువానికి స్తోత్రంలో తండ్రి. నేను బాగా వాడుకోండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను పనిముట్టుగా పాత్రగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభు. నీకే స్తోత్రాలు నాయన. అలా నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటే దేవానికి స్తోత్రాలు ప్రభు. నాయన మతిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియదు. నాయన చిన్న ప్రార్థనని ఆలోచిస్తున్నాను యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఓకే అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ 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 ఓకే ఆమేన్. థాంక్యూ సో మచ్. రైట్ ఓకే ఓకే రైట్. మరి సునీల రెడీగా ఉన్నావా? సునీల ఎస్ అంకుల్, ఒక్క నిమిషం అంకుల్. అలానే మరి అందరూ జాగ్రత్తగా వినండి. వస్తే మాట్లాడకూడదు. ఈ రిఫరెన్స్ ఏంటి అందరూ కూడా మరి 119వ కీర్తనలో సునీల ఆ కొన్ని ఒక 80 వచనాలు అప్పు చెప్తుంది ఈరోజు. అందరూ జాగ్రత్తగా వినండి. తను అంటే యాక్చువల్గా చర్చ్లో స్టార్ట్ చేస్తాం ఇది. ప్రతి వారం చెప్తూ ఉండేది. అది ఈ మధ్యన మరి చర్చ్లో కూడా ఉండేది కాబట్టి ఓకే అమ్మా స్టార్ట్ చేద్దాం. అమ్మా మైక్ కెమెరా నీ ముఖ్య ఎదురుగా ఉండాలి కెమెరా. ఎస్ అంకుల్. అది యాక్చువల్లీ ఛార్జింగ్ లేదు అంకుల్, అందుకని అంకుల్. ఇప్పుడు ఓకేనా అంకుల్? రైట్ అమ్మా రైట్. స్టార్ట్ చేయమ్మా స్టార్ట్ చేయి. అందరూ ఒక నిమిషం ఉండమ్మా. అందరూ మీ బైబిల్స్ తీసి 119వ కీర్తన చూడండి. మొదటి నుంచి ఎన్ని వచనాలు చదువుతామా నువ్వు? 80 అంకుల్. మొదటి నుంచి 80 వచనాలు కంటతో చెప్తుంది. మీ బైబిల్స్ తీసి తను కరెక్ట్ గా చెప్తుందో లేదో చూడండి ఒకసారి. అందరు కూడా అందరు మీ బైబిల్ 119వ కీర్తన తెరవండి. 119వ కీర్తన దేవుని నామములో అందరికీ వందనాలు. కీర్తనలు 119 ఆలెఫే. హో ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధనిలు. ఆయన శాసనంలోని గైకొంచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకు వారు ధనిలు. వారు ఆయన మార్గంలో నడుచుకొని ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వాళ్ళని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను నీ కట్టడలను అనుసరించినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉడిన ఎంత మేలు. నేను నీ ఆజ్ఞను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును. నీ కట్టడలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. బేతి యవనస్తులు దేని చేత తమ నడతను సిద్ధపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయకుము. నీ ఎదుట పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రం నందదగిన వాడవు, నీ కట్టడలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన నీ న్యాయవిధులను నా పెదవులతో వివరించదను. సర్వసంపదలు దొరికినట్లు నీ కట్టడల మార్గములను బట్టి నేను నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదును, నీ త్రోవలను మన్నించదును, నీ కట్టడలను బట్టి నేను హర్షించదును, నీ వాక్యం నేను మరొకయుందును. గీమెల్ నీ సేవకుడునైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యం బట్టి నడుచుకొనిచుందును. నీ ధర్మశాస్త్రం నందున్న ఆశ్చర్యకారములు నేను చూచినట్లు నా కనులు తెరువుము. నీ భూమి మీద నేను పరదేశమై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధుల మీద ఎడతెగని ఆశ కలుగుచున్నది, నీ దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ శాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుండును.
నీ శాసనంలో నాకు సంతోషకరంలో అవి నాకు ఆలోచనకర్తలయ్యే నవి దాలెత్ నీ సేవ నా ప్రాణం వంటిని హత్తుకొని చిన్నది నీ వాక్యం చేత నన్ను నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతే నీకు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చి తెలివి నీ కట్టడలను బట్టి నీ కట్టడలను నాకు నీ కట్టడలు నాకు బోధింపు నీ ఉపదేశం నాకు దయచేయము బోధపరచము నీ నీ ఆశ్చర్యకార్యంలో ధ్యానించదను వ్యసనం చేత నా ప్రాణము క్షీణించుచున్నది నీ నీ వాక్యం చేత దాన్ని నన్ను స్థిరపరచము కపటపు నడత నాకు దూరం చేయము నీ ఉపదేశం నాకు దయచేయము సత్య మార్గము కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను యెహోవా శాసనంలో నేను నీ శాసనములను హర్షి నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నీవు నా హృదయంను విశాలపరిచినప్పుడు నీ కట్టడలు నీ ఆజ్ఞల మార్గంలో ఎందు నేను పరిగెత్తదను హే యెహోవా నీ కట్టడలను అనుసరించటకు నాకు నేర్పము అప్పుడు నేను వాటిని కడమట్టుకు గైకొందును నీ ఈ ధర్మశాస్త్రం అనుసరించినట్లు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నీ కృత నీ దారి ప్రకారం నడుచుకొని చుందును నీ ఆజ్ఞల జాడలను చూసి నేను సంతోషించుచున్నాను దాని అందు నన్ను నడవజేయము లోభం తట్టు కాక శాసనం తట్టు నా హృదయం త్రిపము వ్యర్థమైన వాటి చూడకుండా నా కనులు త్రిపివేయము నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము నీ ఇచ్చిన వాక్యం మనుషులలో నీ భయం పుట్టించున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచము నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయం పుట్టించున్న నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశం నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపు వావ్ యెహోవా నీ కనికరములు నా ఎద్దకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము నా నీ సత్యవాక్యం నా నోట నీ సత్యవాక్యంను ఎన్నటికీ తీసివేయకుము నీ న్యాయ విధుల మీద ఆశ నిలిపి ఉన్నాను నేను నా ఆశ నిలిపి ఉన్నాను నేను నా ఆశ నిలిపి ఉన్నాను అంకుల్ నేను ఇది మళ్ళీ చెప్తాను అంకుల్ వావ్ నీ యెహోవా నీ కనికరములు నా ఎద్దకు రానిమ్ము నీ మాట చెప్పిన నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం వేయగలను నీ వాక్యం మీద ఎలా అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నీ నా నోట నీ సత్యవాక్యం ఎన్నటికీ తీసివేయకము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రం ఆనందించదను నేను నిత్యము దానిని అనుసరించదను నీ ఉపదేశం నేను నీ ఉపదేశము వెతుకువాడను నీ నిర్బంధం లేక నడుచుకుందును సిగ్గుపడకుండా రాత్రి ఎదుట నీ శాసనంలో గురించి మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి హర్చించేదను దాని అది నాకు ప్రియములు నీ నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తదను నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను జాయిన్ నీ సేవకుడికి నీవు దయచేసిన నీ వాక్యంను జ్ఞాపకం చేసుకును దాని వల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో నాకు నెమ్మది కలిగించున్నది గర్విష్ఠులు నన్ను మిగిలిన అపహసించిది అయినను నీ ధర్మశాస్త్రం నుండి తొలగకయున్నాను యెహోవా పూర్వం నుండి నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తిని భక్తి నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుకొని చిన్న భక్తిహీనులను చూసి నాకు అధిక రోషం పుట్టించినది యాత్రికుడునైనా నేను నీ నీ నా బస్సులో పాటలు పాడటకు నీ కట్టడలు హేతువులాయను యెహోవా రాత్రివేళ నీ నామస్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనిచున్నాను ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది హేత్ నీ యెహోవా నీవే నా భాగము యెహోవా నీవే నా భాగము నీ వాక్యం నేను నీ వాక్యం చే నడుచుకొని నీ వాక్యం ప్రకారం నడుచుకొని వాళ్ళని నిశ్చయించుకొని ఉన్నాను కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొని ఉన్నాను నీ మాట చొప్పున నన్ను కరుణింపుము నా ప్రవర్తన నా మార్గంలో పరిశీలన చేసుకొంటిని నీ శాసనములు తట్టు మరలు కొంటిని నీ ఆజ్ఞలను అనుసరించటకు జాగు చేయక త్వరపడితిని భక్తిహీనుల పాశములను చుట్టుకొని ఉన్నాను నీ ధర్మశాస్త్రమును మరవకై ఉన్నాను నీ న్యాయ విధులు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు రాత్రి అర్ధరాత్రి వేళ మేల్కొన్న వాడను నీ యందు భయభక్తులు గలవారికి నీ ఉపదేశం అనుసరించి నడుచుకున్న వారందరికీ నేను చెలికాడను యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపు తేత్ యెహోవా నీ సెలవిచ్చిన నీవిచ్చిన మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలను నమ్ముకొని ఉన్నాను మంచి వివేచనను మంచి జ్ఞానమును నాకు నేర్పము క్షమ కలుగక మునుపు నీ వాక్యం నేను మార్గం విడిచి ఇప్పుడు
నీ వాక్యం ప్రకారం ఇప్పుడు నీ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నాను. నీవు దయాళుడవై మేలు చేయవాడవు, నీ కట్టడలు నాకు బోధింపుము, నీ కట్టడలు నాకు బోధింపుము. భక్తిహీనులు గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించరు, అయితే నా పూర్ణ హృదయంతో నీ ఉపదేశం అనుసరించును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది, అయితే నేను నీ ధర్మశాస్త్రమును బట్టి సంతోషించుచున్నాను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ కలుగుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగార నాణ్యముల కంటే నీవిచ్చిన నీ ధర్మశాస్త్రము నాకెంతో మేలు. యోధ్, నీ చేతులతో నన్ను నిర్మించుకొని నాకు రూపం నీ చేతులతో నిర్మించి నాకు రూపము ఏర్పరిచివి. నీకు నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి కలుగజేయము. నీ వాక్యం మీద నా ఆశ నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చుట్టూ సంతోషించదురు. యెహోవా, న్యాయమైన నీ విధులను యెహోవా నీ విధులు న్యాయమైనవై విశ్వాసిత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నాకు నీ కృప నాకు నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రం నందు నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నీ ఉపదేశంలో నేను ధ్యానించుచున్నాను. నా గర్విష్ఠులు నా మీద అబద్ధం లాడినందుకు వారు సిగ్గునందుదురు గాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములు తెలుసుకున్న వారును నా పక్షమునుందురు గాక. సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. అయిపోయింది. రైట్. మరి ఈరోజు మళ్ళీ ఆ పాట పాడుకుందాం, అరణ్యము ఎండిన భూమి. ముందుగా చిన్న ప్రార్థన చేద్దామండి. ఎవరు చేస్తారు? ఒక నిమిషం. అమ్మా సునీత గారు ప్రార్థన చేస్తారా? మా సునీత గారు, సునీత గారు, మీ వాయిస్ మాకు వినబట్టలేదు. ప్రార్థన చేస్తారమ్మా? సార్ ప్రార్థన చేస్తారా? ఎవరైనా మీ ఇద్దరు ఎవరైనా ప్రార్థన చేస్తారా? మీ వాయిస్ వినబట్టలేదు నాకు. హలో చెప్పండి అమ్మా. హలో చెప్పండి. పరిశుద్ధుడు, పరిశుద్ధులను పొగడబడుచున్న దేవ, గొప్ప దేవ, స్తోత్రారూఢాస్తులకు పాత్ర, నీకు వందనాలైనా. భూమిని ఆకాశాన్ని సృష్టించి దానిలోని సమస్తమును కలిగజేసిన దేవా, నీకు వందనాలు తెలుసుకుంటున్నాంలైనా. ప్రభు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి రెక్కల చాటిన భద్రపరిచిన దేవా, నీకు వందనాలైనా. మా పట్ల ఎన్నో అద్భుతాలు చేసి మమ్మల్ని ఈ విధంగా సజీవంగా ఉంచిన దేవా, నీకు వందనాలు ప్రభా. మహోన్నతుడా, నీకు వందనాలైనా. సర్వోన్నతుడా, నీకు వందనాలైనా. పరిశుద్ధుడు, పరిశుద్ధులను పొడబడుచున్న దేవా, నీకు వందనాలైనా. ప్రభు మమ్మల్ని నీ ప్రక్కన 1000 మంది పడినా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు అన్నావు ప్రభు. ఆ విధంగా మమ్మల్ని ఉంచి కాపాడుచున్న దేవా, నీకు వందనాలైనా. ప్రతి ఒక్కరిని ప్రభు ఎంతో ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో ప్రభు విదేశమంతా అల్లకల్లోలంగా ఉండగా ప్రభు, ఎంతో భయాక్రాంతులై ఉండగా ప్రభు, నీ బిడ్డలను ప్రభు, నిన్ను నమ్ముకునే విశ్వాసులను ప్రభు, నిన్ను నమ్ముకుని విశ్వాసంగా ప్రార్థించే వారిని ప్రభా నీ రెక్కల చాట భద్రపరచుకోమని చూస్తున్నాను ప్రభా. ఎంతో మంది ప్రభా మరి అన్నిలు కూడా ప్రభా నీ వైపు తిరిగి నిన్ను స్తుతించుకునే దానిద ప్రభా అందరికీ దయచేయమని ప్రభా. ఈ కరోనా వైరస్ తర్వాత ప్రభా అన్యులంతా మరి నిజమైన దేవుడు యెహోవా అని తెలుసుకుని నిన్ను మహింపరిచే విధంగా లోకమంతా ఉన్నట్లు మీరు కృప చూపించమని ప్రభా. ఇంకా ఎంతో మంది ప్రభా ఎంతో ఎంతో ఆపదల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, వాళ్ళందరినీ కాపాడమని, రెక్కల చాట భద్రపరచుకోమని, ప్రతి ఒక్కరికి నీ సువార్త ప్రకటించే ధన్యత మాకు మా ద్వారా కూడా కొంచెం మేము కూడా చేసే విధంగా మమ్మల్ని తయారు చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నజరేడ నేస్తున్నాము అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. మీకు టెక్స్ట్ చూపిస్తాను. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని
ఆరాధించును అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును కస్తూరి వలె పోయును సంగీతమే పాడును కస్తూరి వలె పోయును సంగీతమే పాడును క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును హల్లెలూయా 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 అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును లెబనోను సౌందర్యము పొందును కర్మెలు షారోను సొగసొందును లెబనోను సౌందర్యము పొందును కర్మెలు షారోను సొగసొందును దేవుని తేజస్సు చూపించును జీవన జీవము వసించును దేవుని తేజస్సు చూపించును జీవన జీవము వసించును హల్లెలూయా 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 అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును కస్తూరి వలె పోయును సంగీతమే పాడును కస్తూరి వలె పోయును సంగీతమే పాడును క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును హల్లెలూయా 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 సడలిన చేతులు బలపచ్చుడి తొట్టిల్లు కాళ్ళను దృఢపచ్చుడి సడలిన చేతులు బలపచ్చుడి తొట్టిల్లు కాళ్ళను దృఢపచ్చుడి బిత్తర చందక యోచించుడి సత్తర హృదయాలు వెలిగించుడి విత్తర చందక యోచించుడి సత్తర హృదయాలు వెలిగించుడి హల్లెలూయా 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 అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును కస్తూరి వలె పోయును సంగీతమే పాడును కస్తూరి వలె పోయును
సంగీతమే పాడును, క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును, క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును. హల్లెలూయా 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 హల్లెలూయా. చెవిటి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, బుద్ధి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పి వలె గంతులేయును, మూగవాణి నాలుక స్తోపించును, కుంటివాడు దుప్పి వలె గంతులేయును, మూగవాణి నాలుక స్తోపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును, అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. కస్తూరి వలె పూయును, సంగీతమే పాడును, కస్తూరి వలె పూయును, సంగీతమే పాడును, క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును, క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తామండి. వెరీ గుడ్. మరి నిన్న మీకు ఒక సాక్ష్యం చెప్పాను, ఆ రవికుమార్ గారని, వారి వారి అబ్బాయి చనిపోయేటప్పుడు వారు ఎలా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారో. రవి గారు నిన్న రోజు మీకోసం చిన్న సాక్ష్యం చెప్పాను. అంటే యాక్చువల్గా నిన్న మా సబ్జెక్ట్ ఏంటంటే సంఘ నిర్ణయం, కుటుంబ నిర్ణయం, వ్యక్తిగత నిర్ణయం, అది నిన్న మా సబ్జెక్ట్. సంఘ నిర్ణయం అంటే మరి సకల జనములు వారు వారి దేవతలను అనుసరించి వారు సేవిస్తున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. మరి కుటుంబ నిర్ణయం అంటే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. మరి వ్యక్తిగత నిర్ణయం ఏంటంటే నా మట్టుకైతే బతుకుడికి ఇస్తాయి. ఇది చెప్పుకుంటూ కుటుంబ నిర్ణయంలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ఉండి తీరాలి, కుటుంబ ప్రార్థన లేకుండా అసలు కుటుంబ నిర్ణయం అనేది జరగదు అని చెప్పాను. చెప్తూ మరి మా చిన్నాన్నగారు ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ కోసం ఉదాహరణగా చెప్పానమాట. మరి బాబు హఠాత్తుగా యాక్సిడెంట్ అంటే సముద్రంలో పడి చనిపోయినప్పుడు కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్ కంటిన్యూ చేసిన విషయం చెప్పాను నిన్న. అయితే మీ మాటల్లో కుటుంబ ప్రార్థనని ఎందుకు మీరు అంత స్ట్రాంగ్గా తీసుకున్నారు, దానివల్ల మీకు ఏం ప్రయోజనం కలిగింది అనేది రెండు ముక్కలు సాక్ష్యం చెప్పండి సార్, అందరూ వింటున్నారు. ఇప్పుడు 41 మీతో పాటు 41 ఫ్యామిలీలు ఉన్నారు, మీ ఒక 40 ఫ్యామిలీలకు క్షేమాభివృద్ధి కలిగేలా మీ సాక్ష్యం చెప్పండి. అందరికి వందనాలు అండి, పాస్టర్ గారు అండి. వందనాలు సార్, థ్యాంక్ యూ అండి. వాయిస్ నాకు వినిపిస్తుంది, అందరికి కూడా వినిపిస్తుంది అండి, బాగా వినిపిస్తుంది. ఓకే, వింటున్న వారందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నానండి. పాస్టర్ గారు చెప్పినట్లుగా మేము కుటుంబ ప్రార్థన చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, మేము ముందు నుంచి
దేవుని గురించి తెలుసు కానీ కుటుంబ ప్రార్థన బలం నాకు మాకు తెలియదండి. అయితే అనుకోకుండా కొంచెం దేవునిలో బలపడటానికి ఒకసారి యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థనా స్థలాలు ఆయన చూసినప్పుడు మన దేవుడు వాస్తవ దేవుడు నిజ దేవుడు అని గ్రహించాను. గ్రహించిన తర్వాత ఆయన్ని ఆరాధించడానికి మాకు ప్రార్థనలు చేయాలి కూడా తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఇంటికి వచ్చి ముందు భోజనం చేసేటప్పుడు ప్రార్థించడం నేర్చుకున్నామండి. క్రమేణా భోజనం మాత్రమే కాదు ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కూడా ఆరాధన ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థన మొదలుపెట్టాం. నేను పిల్లలకు నేర్పించాలంటే ముందు మేం చేయాలి కాబట్టి ముందు మేము అలవాటు చేసుకున్నామండి ప్రార్థన. మేము అలవాటు చేసుకున్న తర్వాత అది పిల్లలకి నేర్పించడానికి మాకు చాలా ఉపయోగపడింది. అయితే ఈ క్రమంలో మాకు ప్రార్థన అంటే ఎలా చేయాలో తెలియదు, కేవలం పాటలు మాత్రమే పాడుకునే వాళ్ళం. ప్రార్థన చేయడానికి మేము అనుకున్న మార్గం ఏంటంటే ప్రతిరోజు ఒక కీర్తనని ప్రార్థనగా పాడుకునే వాళ్ళము అండి. ఆరాధన పాటలు ఒక పాడుకునే వాళ్ళము, ప్రార్థన చేయడానికి కీర్తనగా దావీదు రాసిన కీర్తనలో ఒక కీర్తన మా ప్రార్థన చేసుకునే వాళ్ళం. క్రమేణా అది మాకు అలవాటు అయిపోయింది. ఆ ప్రార్థన మాకు ప్రతి సమయంలో దేవుని సన్నిధిని అనుభవించడానికి సహాయం చేసింది. మా అవసరతలు కదండి, దేవుని ఎందుకు మేము బలపడటానికి మాకు సహాయం చేస్తుంది. అవసరతలన్నీ దేవుడు మేము అడిగిన అడగకపోయినా మాకు తీరుస్తూనే ఉన్నాడు. ప్రతి సందర్భంలోనూ మా మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా మేము జీవించడానికి మా కుటుంబ ప్రార్థన మాకు చాలా ఉపయోగపడిందండి. అయితే పాస్టర్ గారు చెప్పారు మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా కుటుంబ ఆరాధన చేశామని. ఇది మా అంతటి మేము చేసింది కాదండి, ఇది పరిశుద్ధాత్మదేవుని నడిపింపు ఉంది. రెండోది పరిశుద్ధాత్మదేవుని నడిపింపు ద్వారా మేము మా దేవుణ్ణి ఆరాధించాము తప్ప మా వ్యక్తిగతంగా మేమేదో భక్తిపరులమైన దేవుణ్ణి ఆరాధించలేదండి. కేవలం ఆయన దయ వల్ల ఆయన నడిపింపు వల్ల మేము కుటుంబ ఆరాధన ఆ రోజుల్లో చేయగలిగాం. అంతేకాదు నా గురించి ప్రార్థిస్తున్న వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, అంటే మంచి దైవజనులు ఉన్నారు. వారందరూ మా గురించి ప్రార్థించడం వల్ల మేము ప్రార్థనలో నడిపింపబడ్డాం. ఇది ప్రార్థన కుటుంబ ప్రార్థన మా వ్యక్తిగత ఫలము కాదు, మా ఫలం వల్ల మేము చేసింది కాదు, మా భక్తి వల్ల మేము చేసింది కాదండి. మా గురించి ప్రార్థిస్తున్న వారి సహాయం ఉంది. అన్నిటికీ మించి పరిశుద్ధాత్మదేవుడు నడిపింపు ఉంది మాకు, నడిపింపు వల్ల మేము చేయగలమని చెప్తున్నాం. ఇది మా గొప్ప విశ్వాసం, మాకు విశ్వాసం కర్త మా రక్షకుడు, ఆయన నామం మాత్రమే మేము కుటుంబ ప్రార్థన చేయగలుగుతున్నాం. అయితే మా కష్ట సమయంలో మేము ప్రార్థించామని అంటున్నారు, కానీ అది కేవలం మాకు ఇచ్చిన బలం మాకు మాత్రమే తెలుసండి. అనుభవించిన వాళ్ళందరికీ అది తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా కుటుంబ ప్రార్థనలో పాల్గొనండి. అయితే మేము నిరంతరము ప్రార్థనలో ఉండటమే కాకుండా దేవుని పరిచర్యలో ఉండాలని ఆశపడుతున్నాం. దేవుని పరిచర్యలో ఉండాలని ఆశపడుతున్నాం. ఏ విధంగా పరిచర్యలో ఉండాలి అది నాకు తెలియదండి. నేను వ్యక్తిగతంగా దేవుని నమ్ము అడుగుతున్నాను. దేవాన్ని చేయాల్సిన పనింటో నాకు బయలుపరచండి. ఆ బయలుపరచిన మార్గంలో వెళ్ళటానికి నన్ను స్థిరపరచండి. మీ సేవకుల ద్వారా నన్ను ప్రేరేపించాలని వేడుకుంటున్నాను. కాబట్టి నా కుటుంబం అంతా మీరు జ్ఞాపకం చేసుకునండి. యథార్థమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో యథార్థమైన సేవ చేయాలని ఆశపడుతున్నాను. ఏ విధమైన సేవ మాకైతే తెలియదు. నా కుటుంబంలో ప్రతి ఒక్కరు దేవుని సేవ ఉండాల్సిందే, ఉండాలి. అది మా బాధ్యత, అది మా అల్టిమేట్ గోల్. అది ఎందుకు అంటే, ఎందుకంటే దేవుడు అందుకే మమ్మల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఈ ఉద్దేశం తోటి నా కుటుంబ ప్రార్థన, మేము రక్షింపబడ్డాం కాబట్టి నా దేవుని సేవ నేను చేయాలి. నేను రక్షింపబడ్డాను కాబట్టి నా దేవుని పిలుపు ప్రకారం నేనేం చేయాలో అది నేను ప్రేరణ పొంది ఆ స్థిరమైన మార్గంలో స్థిరమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నాము. మీరు మా కుటుంబం గురించి ప్రార్థించండి. నిన్న పాస్టర్ గారు చెప్పారు, సాక్ష్యంగా చెప్పినప్పుడు నాకు కొంచెం భయమేసింది. ఎందుకంటే మీ అందరి ముందు సాక్ష్యంగా చెప్పడానికి తగినంత భక్తి కానీ విశ్వాసం కానీ మాకు మీరు అనుకున్నంత, అంటే భక్తి జీవితంలో మాకు ఎంత వెనుకబడి ఉన్నా మాకు తెలుసు అండి అది. కానీ మా గురించి మీరు అంత చెప్తుంటే మేము ఇంకా చాలా ఎదగాలి, వాక్యంలో బలపడాలి అని మాకు చాలా మా లాగింగ్ మాకు తెలిసింది. కాబట్టి మీ ముందు వేడుకు చెప్తున్నాను, మా గురించి మీరు ప్రార్థించండి. యథార్థమైన జీవితం మేము కావాలని కోరుకుంటున్నాము. దేవుని మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాము. పాస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అండి. సంఘం అంతా మా గురించి ప్రార్థించండి సార్. తప్పకుండా ఇప్పుడే మీకోసం ప్రేయర్ చేస్తామండి. ఇప్పుడే మీకోసం పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రవికుమార్ గారు బట్టి సహోదరి జ్యోతి గారు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు, ముగ్గురు బిడ్డలు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయన
వారి వారి చదువుల్లో ఎంతవరకు సహాయం చేసావు, పెద్దపా ఉద్యమంలో సహాయం చేసావు తండ్రి, రవికుమార్ గారు ఉద్యమంలో సహాయం చేసావు, జ్యోతి గారి పరిచయంలో సహాయం చేసావు, ఇక ముందు కూడా వారిని వాడుకో తండ్రి, నీలో బలంగా వాడబడాలని ఆశతో ఉన్నారు. ఆశ గల ప్రాణం తృప్తిపరిచేవాడు కదా ప్రభు, నీవే వారిని దీవించి దర్శించి వారి ఆశను తీర్చి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అందరు కూడా ఆమేన్ చెప్పండి. రైట్, మరి డైరెక్ట్ గా మనం వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ఒక పల్లవి మాత్రం పాడదాం, నాతో మాట్లాడే దేవుడా, ఒక పల్లవి మాత్రం, చరణం కూడా కాదు. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. మరి ఈరోజు వర్తమానం పాపి సమస్యకు పరలోక పరిష్కారం కాబట్టి ఈ మాటలు ఎవరికి సంబంధించినవి, పాపి అంటే ఎవరు అనుకుంటున్నారు? కరోనా వైరస్కి గురై చనిపోయిన వారా, లేకపోతే అమ్మో కరోనా వైరస్ మాకు అంటేస్తుందేమో, మేము చచ్చిపోతామేమో అని భయపడుతూ బెంగపడుతూ పరుగులెడుతున్న ప్రజల, దాక్కుంటున్న ప్రజల ఎవరు, ఇంకెవరు? అసలు యేసు ప్రభు అంటే సువార్త వినని వారా? పాపులు పాపులంటే, పాపాత్ములంటే ఆ వాళ్ళకైనా సమస్య ఎవరికంటే? నాకే, ఆ పాపిని నేనే. ఎందుకంటే నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి గర్భం ధరించింది, కాబట్టి సమస్య నాదే, పాపిని నేనే. ఇప్పుడు నాతో పాటు మీరందరూ కూడా ఆ మాట చెప్పాలి, పాపిని నేనే, సమస్య నాదే. అందరూ చెప్పండి, పాపిని నేనే, సమస్య నాదే. ఎస్, ఓకే. సమస్యను పరిష్కరించే దేవుడు ఉన్నాడు. మరి పాపాత్ముని, పాపిని ప్రేమిస్తాడు, పాపి సమస్యను పరిష్కరిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు 100%. శుభవార్త ఏంటంటే 100% పాపం నుంచి విడిపిస్తాడు, 100% పరిశుద్ధునిగా చేస్తాడు. అది నాకు చాలా గొప్ప శుభవార్త. అంటే 100% అంటే యేసు క్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఎంత పరిశుద్ధునిగా జీవించాడో అంత పరిశుద్ధునిగా నన్ను నిన్ను చేస్తాడు, చేస్తున్నాడు. ఇప్పటికీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనం అందరం కూడా పరిశుద్ధత అనే బెల్ట్ మీద ఉన్నాము. ఓకే, మన బెల్ట్ అది మెల్లగా నడుస్తూ ఉండొచ్చు, కానీ గ్యారంటీగా మనం పరిశుద్ధత అనే బెల్ట్ మీద ఉన్నాం. కంప్లీట్గా 100% పరిశుద్ధులుగా మారిపోతాము. ఇప్పటికే చాలా మారాం. ఆదాము హవ్వలు ఏదైన తోటలో పాపం చేయక ముందు ఎంత అమాయకులుగా, నిష్కల్మషులుగా, నిర్దోషులుగా ఉన్నారో, నిష్కళంకులుగా ఉన్నారో, అలాగా మనల్ని మార్చడానికే ఈరోజు వాక్యం మనల్ని నడిపిస్తుంది. నమ్మండి, బెంగపడకండి, అధైర్యపడకండి. ఎప్పటికైనా నాకు ఆ పరిశుద్ధత వస్తుందా,
ఎప్పటికైనా నాకు మారు మనసు అంటూ వస్తుందా? ఎప్పటికైనా నాకు రక్షణ అంటూ వస్తుందా? ఎప్పటికైనా నేను మరి యేసుక్రీస్తు స్వరూపంలోకి వెళ్ళగలనా? ఎప్పటికైనా నాలో ప్రేమ కలుగుతుందా? ఎప్పటికైనా క్షమాపణ కలుగుతుందా? ఎప్పటికైనా నా పరిస్థితి చక్కబడుతుందా అనే ప్రశ్న, బిగ్ క్వశ్చన్ మనందరిలో ఉంది, నాలో కూడా ఉంటుంది, ఉండేది, కానీ లేదు ఇప్పుడు, ఇప్పుడు లేదు. నేను దేవుని వాక్యం నన్ను దర్శించి నాకు ఒక ధైర్యం ఇచ్చింది, ఒక భరోసా ఇచ్చింది, నా సమస్య పరిష్కారం నా ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. నా సమస్య పరిష్కారం నా ప్రభు దగ్గర ఉంది. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ప్రశ్న. ఆదాము హవ్వ ఇద్దరు కూడా దేవుడు వద్దు అన్న పండును తిని వారు తమ మహిమను కోల్పోయి ఒకరికొకరు దిగంబరులుగా కనబడ్డారు. సిగ్గుతో ఆకులు, అంజూరుపు ఆకులు కచ్చరాలుగా చేసుకుని, అంటే గోచిగా చేసుకొని కట్టుకున్నారు. దేవుడు ప్రతి చల్లపోటును వారిని దర్శించడానికి వచ్చినప్పుడు, ఆదామా ఆదామా ఎక్కడా అంటే, ప్రభువా నీవు వచ్చేసరికల్లా మేము దిగంబరులుగా ఉన్నాం, సిగ్గుతో నీ ఎదుట పడలేక అయ్యో ఈ పొదల చాటు దాక్కున్నావు అంటాడు. నీకు దిగంబరు అని నీకు ఎవరు చెప్పారు? నేను వద్దు అన్న పండు తిన్నావా? ప్రభువా ప్రభువా ఇగో ఈవిడే ఇచ్చింది, నువ్వు నా కోసం తయారు చేసి ఇచ్చావు కదా సాటైన సహాయం అని, మరి సాటైన సహాయం కదా ఇస్తే తినాలి కదా అనుకుని తినేసాను ప్రభువా అంటూ సాకులు చెప్తున్నాడు. దేవుడు అప్పుడు ఏం చేశారు తెలుసండి? వారిని అయితే ఆ ఏదైన తోట నుంచి వెళ్ళగొట్టాడు, కానీ అప్పటికప్పుడు ఒక సమస్య పరిష్కారం చూపించాడు. అంజూరుపు ఆకులైతే ప్రతి పూట అవి ఎండిపోతాయి. ఆకు అనేది నీళ్ళేమ్మా, ఆకు అనేది పచ్చిగా ఉంటే అది పర్వాలేదు, అది ఎండిపోతే విరిగిపోతుంది కదా. అయితే ఆదామవ్వలు దిగంబరత్వంతో ప్రతి పూట బాధపడాలి, ప్రతి పూట బాధపడాలి, అది దేవునికి ఇష్టం లేదు. కొంచెం ఇష్టం లేక ఏం చేశారంటే, గొర్రెను వధించి ఆ గొర్రె చర్మాన్ని వారికి వస్త్రాలుగా ఇచ్చాడు. అంటే వారి సమస్యను వెంటనే పరిష్కారం చేశాడు. హల్లెలూయా. వాళ్ళ సమస్యను అప్పటికప్పుడు, సారీ, అప్పటికప్పుడు పరిష్కారం చేశాడు. అయితే గొర్రె చర్మం కూడా శాశ్వత పరిష్కారం కాదండి, కానీ ఆకుల మీద బెటరే కదా, ఆకుల మీద బెటరే. ఆకులు పోటు పోటుకి వాడిపోతాయి, ఎండిపోతాయి. గొర్రె చర్మం అయితే పోనీ ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు, పోనీ ఇంకో వారు వారంకో గొర్రె లేకపోతే నెలకో గొర్రె వేసుకున్నప్పుడల్లా చర్మాలు కట్టుకోవచ్చు. గొర్రెలే, గొర్రె చర్మం కూడా శాశ్వతమైన పరిష్కారం కాదు. కానీ శాశ్వతమైన పరిష్కారం ఏంటి తెలుసండి, వారు పోగొట్టుకున్న మహిమ వస్త్రాలని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం శాశ్వత పరిష్కారం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మన సమస్యకు తాత్కాలిక పరిష్కారం ప్రస్తుతం పొందాం మనం. ఏంటంటే ఇంకా మహిమ వస్త్రాలు వేసుకోలేదు మనం, మన ఆత్మలో నీతి వస్త్రం ధరించాం, మన ఆత్మలో మహిమ వస్త్రం ధరించాం, మన ఆత్మలో ఆనంద వస్త్రం ధరించాం. మన ఆత్మలో కొద్ది రోజులు ఆగితే శాశ్వత పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు. మనకు మహిమ వస్త్రాలు ఇస్తాడు. మనము వస్త్రములు ధరించుకున్న వారుగా కనబడదము అంటాడు పౌలు. మహిమ మనకు రాబోతుంది త్వరలో. దానికి ఆయన బైబిల్లో ఏమి వాగ్దానాలు చేశాడో అని చూడబోతున్నాం. గమనించండి, యెషయా గ్రంథం 59:12. యెషయా గ్రంథం 59:12, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి,
మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించినవి, అంటే అలాగా వ్యాపించేస్తున్నాయి, ఎక్కువైపోతున్నాయి, విస్తారంగా అయిపోతున్నాయి అన్నమాట. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, తిరుగుబాటు మీద తిరుగుబాటు చేసేస్తున్నాం. మా పాపాలు అలాగ అలాగ విస్తరించిపోతున్నాయి, అడ్డు ఆపలేకుండా ప్రతిసారి తిరగబాటే నీ మీద. మనం చర్చికి 10 గంటలకు వెళ్ళాల్సింది, 10:15కి వెళ్తే 1/2 గంట తిరుగుబాటు లెక్క అన్నమాట అది. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ పాటించకపోతే తిరుగుబాటు అది. మనం ఎవరితో డీల్ చేస్తున్నాం? సర్వ సృష్టికర్త దేవునితో డీల్ చేస్తున్నాం. మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం అనుకుని దాన్ని మాట మాటికి బ్రేక్ చేసుకుంటే అది తిరుగుబాటే. దేవునితో ప్రామిస్ చేసాం, మీరు 10 రోజుల పాటు కుటుంబ ప్రార్థన చేసి, అంటే దేవుడు ప్రామిస్ చేసినట్టే, 11వ రోజు మానేశారు, అంటే తిరుగుబాటే. మీకు తెలియదా? అంటే ఒక హత్య చేస్తే, ఒక పెద్ద వ్యభిచారం చేస్తే, ఒక పెద్ద దోపిడీ చేస్తే అది తిరుగుబాటు అనుకుంటున్నారా? ఆదాము చేసిన తిరుగుబాటు ఏమిటి? తినవద్దు అన్న పండుని తిన్నాడు, అదే కదా మరి, అదే తిరుగుబాటు. ఈ రోజు వరకు ప్రపంచాన్ని విలవిల్లాడుస్తున్న పాపపు సమస్యకు మూల కారణం అదే కదా, తినవద్దు అన్న పాపం పండు తిన్నాడు. పాపం 2 రకాలుగా ఉంటుంది. అదేంటంటే కమిషన్ ఒమిషన్ అన్నమాట. అంటే కమిట్ చేసే అంటే వద్దు అన్న పని చేయడం పాపం, చెయ్యి అనే పనిని చెయ్యకపోవడం కూడా పాపమే. ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. అంటే ఒమిషన్ అంటే ఒమిట్ చేసావు, నీవు దాన్ని విడిచిపెట్టేసావు, చేయమన్న పని నువ్వు చేయలేదు, అది పాపం, అది తిరుగుబాటు, అది నిత్య నరకానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. గనక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నీ ఎదుట మా పాపములు విస్తరించి ఉన్నవి, విస్తారమైపోతున్నాయి. అయితే ఏంటి సమస్య పరిష్కారం ఎలాగా చూడండి. రోమాపత్రిక 5:21లో పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. మళ్ళీ చదువుతాను, వాళ్ళు ఏమంటారు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నావు దేవా. అంటే పరిశుద్ధాత్మడు అంటున్నాడు, పాపము ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంత మంచి మాట మన కోసం రాయించి ఉంచిన దేవునికి చప్పట్లు కొడదామండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఒకవేళ ప్రభువా మా తిరుగుబాటు క్రియలు విస్తరించిపోయాయి అంటే ఆయన పట్టించుకోలేదనుకోండి, ఆ విస్తరించిన పాపపు క్రియల మూలంగా మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాము. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరం, నిత్య నరకాగ్ని. ఇంకో విషయం, ఇక్కడ కూడా నరకంలాడదే, మనశ్శాంతి ఉండదు, మన అపరాధాలు మనల్ని వెంటాడుతుంటాయి, అపరాధ భావన మనల్ని పిండేస్తూ ఉంటుంది, తప్పు చేశాను అంటూ ఘోరంగా విలపిస్తూ ఉంటాం, ఇది పెద్ద నరకమే. మరి యేసు దేవుడు గాని పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అనే మాట అక్కడ రాసి ఉండకపోతే మనం నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, పాపము ఎక్కడ విస్తరిస్తే, ఎంత విస్తరిస్తే నా కృప కూడా అంత విస్తరిస్తానన్నారు. అంటే ఎందుకు, మనం రక్షించాలి, ఎలాగైనా రక్షించాలి. నేను ఏ ఒక్క గొర్రెను పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డు. మోషే అంటాడు ఫరతో, ఒక్క డెక్క అయినను విడవబడదు, ఐగుప్తు నుండి మేము అందరూ వెళ్ళిపోతాం, మేమందరూ వెళ్ళిపోవాల్సిందే. ఒక్క డెక్క అంటే పశువుకి 4 కాళ్ళు ఉంటాయి, 4 డెక్కలు కదండి, ఒక డెక్క అయినట్టే ఒక్క పశువును కూడా విడిచిపెట్టాం, ఒక గొర్రెను కూడా విడిచిపెట్టాం అన్నాడు. ఒక్క డెక్క అయిన విడవబడదు. అలాగా యేసుక్రీస్తు అంటాడు, ఒక్క పాపిని కూడా నేను వదులుకోను అంటాడు. అంటే నిన్ను ఆయన వదులుకోడు, ఎట్టి పరిస్థితిలో వదులుకోడు. ఈరోజు ఈ మీటింగ్లో కూర్చున్న ప్రతి ఒక్కడు కూడా
పరలోక రాజ్యంలో చేరి తీరాలంటే నరకం ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు, అది ఆయన ఉద్దేశం. అందుకనే పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా, పరిమితంగా, అన్లిమిటెడ్గా. పాపానికి ఇంకా లిమిట్ ఉంటుందండి, కృపకి లిమిటే లేదట, కృపకి లిమిటే లేదు. పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. ఒక భక్తుడు అంటాడు, నీవు యేసుక్రీస్తు క్షమించలేనంత పాపం నువ్వు చేయలేదు, చేయలేవు కూడా. అయితే ఒక్కటి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అంటే అర్థం ఏంటంటే, సర్వసృష్టికర్త అయిన దేవుడే, ఒక దేవుడు ఒక్కడే ఉన్నాడని నీకు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ దేవుడు ఈ భూమి మీదకి యేసు క్రీస్తుగా కన్య మరియ గర్భంలో పరిశుద్ధుడిగా జన్మించాడని కూడా నీకు అర్థమైపోయింది. ఆయన నీ పాపముల కొరకు రక్తం కాచాడు, నీ పాపాన్ని భరించాడని కూడా నీకు అర్థమైపోయింది. నీకు అంటే నీ అవగాహనకు వచ్చేసింది, నీకు స్పష్టంగా నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అదంతా, ఏ డౌట్ లేదు నీకు. ఆయన చనిపోయిన యేసుక్రీస్తు తిరిగి బ్రతికాడని నీకు అర్థమైంది, బ్రతికిన యేసుక్రీస్తు మధ్యాక పరలోక రాజ్యంకు వెళ్ళాడని నీకు అర్థమైంది, ఆయన త్వరలో రాబోతున్నాడని కూడా అర్థమైపోయింది. సువార్త స్పష్టంగా అర్థమైంది, అయినా నాకు ప్రభు వద్దన్నావు అనుకో, అయిన ఓకే అదంతా కరెక్టే, అయినా నాకు ప్రభు వద్దంటే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపం, దానికైతే క్షమాపణ లేదు. కానీ శరీర కార్యాలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం, డాంబిక జీవితం, వీటి ద్వారా నువ్వు ఎంత పాపం చేసినప్పటికీ అది యేసు ప్రభు క్షమించగలిగినంతే అవుతుందట. ఎందుకంటే మన దోషములు ఎంత విస్తరిస్తే మన మన ఎడల ఆయన కృప అంతకంటే అధికంగా విస్తరించింది. పాపం ఎక్కడ విస్తరించినో ఆయన కృప అక్కడ అపరిమితముగా విస్తరించను. అంటే పరిమితమైన పాపాన్ని క్షమించడానికి అపరిమితమైన కృప ఉంది. అలాగని మనం పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు, అర్థమైందండి, పాపం చేయడానికి లైసెన్స్ కాదు. కానీ క్షమాపణ కావాలని కోరుకున్న వ్యక్తికి ఓపెన్ డోర్, హల్లెలూయా. ఎవరైతే క్షమాపణ కావాలి, నా తండ్రితో, నా సృష్టికర్తతో నేను మళ్ళీ యునైట్ అయిపోవాలి, నా సృష్టికర్తతో నేను మళ్ళీ కలిసిపోయి నా సృష్టికర్తతో నేను జీవించాలని ఆశపడితే వాళ్ళకి బిగ్ ఓపెన్ డోర్. పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా, పరిమితం లేకుండా, అన్లిమిటెడ్గా విస్తరించిన కృప. ఇప్పుడు చెప్పండి, మీరు పాపం చేసుకుంటూ వెళ్తున్నారు, అంటే మీకు సువార్త తెలియకముందు, సువార్త తెలియకముందు మీరు పాపం చేసుకుంటూ వెళ్తున్నారు, అప్పుడు పాపం ఇంతవరకు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, కృప అంతకంటే విస్తరిస్తూ ఉందన్నమాట. మీరు ఇంకా పాపం చేస్తున్నారు, ఇంకా విస్తరిస్తుంది, ఇంకా పాపం చేస్తున్నారు, ఇంకా విస్తరిస్తుంది, అంటే కృపకు మించి మీరు పాపం చేయలేరు. అర్థమవుతుంది మీకు? కృపకు మించి, కృపకు వేరుగా మీరు పాపం చేయలేరు. మీ శరీరం కానీ మీ మనస్సాక్షి కానీ సహకరించదనమాట. అంటే ఇంతవరకు మనం చేస్తున్న పాపములు ఆయన కృప కిందలుగా ఉన్నాయి తప్ప ఆయన కృపకు మించిపోయలేరు. అర్థమవుతుందా మీకు? అసలు మనం పాపం, దేవుని కృపకు మించిన పాపం చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆ పాపము ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అపరిమితముగా విస్తరించను. అది పెద్ద శుభవార్త. ఎవరికి తెలుసండి? పాపాలకి క్షమాపణ కావాలి, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ ఉండే వాళ్ళకి ఇది ఇటర్నల్ గుడ్ న్యూస్. ఇటర్నల్ గుడ్ న్యూస్ అంటే నిత్యత్వంలో గుడ్ న్యూస్, ఎప్పటికీ. అంటే ఈ గుడ్ న్యూస్ వల్ల ఏమి జరుగుతుంది? నెంబర్ వన్, చేసిన పాపాలు క్షమించబడతాయి. నెంబర్ టూ, మనలో ఉన్న పాప స్వభావం అణిచివేయబడుతుంది. నెంబర్ త్రీ, మనం భవిష్యత్తులో ఇంకెప్పటికీ పాపం చెయ్యని విధంగా ఆయన మనం మారుస్తాడు. కనుక ఆ అపరిమితమైన కృప మన అలాగ ఆవరించి ఉంటుందండి, మన ఆవరించి ఉంటుంది.
కాబట్టి కృప, దేవుని కృప అనే మాట ఎప్పుడు మర్చిపోకండి. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను దేవుని కృప అనే మాట నాకు చాలా ఇష్టమని. కనుక ఆ కృప అనే మాట విడిచిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. కృప కావాలి, కృప కావాలి అని అడగండి. కృప అనే మాటతో ఉన్న పాటలన్నీ పాడుకోండి, మీకు అవి మీకు ఫేవరెట్ సాంగ్స్గా చేసుకోండి. కృప అనే ఆ సబ్జెక్ట్ వచ్చిన వాటిని మీ ఫేవరెట్ సాంగ్స్గా చేసుకోండి. ఎందుకంటే అది మామూలు కృప కాదండి, అపరిమితముగా విస్తరించిన కృప. అపరిమితముగా మీరు మీకెంత అపరాధ భావన ఉన్నప్పటికీ ఆ అపరాధ భావన అంతటి నుంచి విడిపించగలిగిన కృప అది. అపరిమితమైన కృప, అన్లిమిటెడ్ గ్రేస్. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా తరగనంత కృప అది. ఎందుకంటే అడుగుతూ ఉంటే ఇస్తూ ఉంటాను కదా, వెతుకుతూ ఉంటే దొరుకుతూ ఉంటాను కదా, నా తలుపు తడుతూ ఉంటే తెరుస్తూ ఉంటాను కదా. నువ్వు ఎన్నిసార్లు బయటకు పోయినా మళ్ళీ తలుపు తట్టినవంటే తెరుస్తూ ఉంటాను కదా అంటాడు అనమాట. ఆయన వాగ్దానములు అనేవి ఒకసారికి రెండుసార్లు కదా, అన్లిమిటెడ్ అన్లిమిటెడ్. ఆయన ప్రేమ అన్లిమిటెడ్, ఆయన కృప అన్లిమిటెడ్, ఆయన జాలి దయా కరుణ కటాక్షం వాత్సల్యం కనికరం మంచితనం, ఆయన విశ్వాసిత, ఆయన నమ్మకత్వం అన్లిమిటెడ్, అపరిమితం. అన్ని అపరిమితమైనవి. కనుక ఆ అపరిమితమైన కృపలో ఈరోజు మనం ఉన్నాం. అందరు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీకు నాలుగు రిఫరెన్సెస్ చూపిస్తాను. ఆల్రెడీ మీకు నోట్స్ పంపించాను అందరికీ, ఎవరైనా ఆ నోట్స్ చదువుకుంటే తెలుస్తుంది. నెంబర్ వన్, ఆకాశం అంత ఎత్తైన పాపాలట, అయితే ఆకాశం అంత ఎత్తైన పాపాలు క్షమించడానికి ఆకాశము కంటే ఎత్తైన కృప బైబిల్లో ఉన్నాయి చూడండి. ఎజ్రా గ్రంథం, అంటే ఫస్ట్ది ఎజ్రా గ్రంథం 9:6 భక్తుడు అంటాడు, నా దేవా నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఇజ్రాయెల్ ప్రార్థన చేస్తున్నా అండి, తను ఒక్కడి కోసం చేసుకోవట్లేదండి, ఇజ్రాయెల్ కుటుంబాలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాడు, గోత్రాలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సిగ్గు అనిపిస్తుంది, ఎంత అబ్రామును పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి నిజంగా జనాంగంగా చేసి ఆ ఐగుప్తులో 430 బానిసలుగా ఉండిపోతే అందులోంచి బయటకు వచ్చి తీసుకొచ్చి ఒక నేషన్గా ఒక జాతిగా మమ్మల్ని కాపాడి ఇంత చేసినా సరే ప్రభువా ఏమిటి మా దుర్మార్గత మా పాపము, సిగ్గుగా ఉంది ప్రభువా సిగ్గుగా ఉంది తలుచుకుంటే, అవి మా తలలకు పైగా ఉన్నాయి మా పాపములు, అవి ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయి. ప్రభువా ఎలాగ నీ సన్నిధికి ప్రార్థన చేయడానికి రావాలి, దేవా అని ఎలా పిలవాలి అసలు, ప్రభువా అనడానికి నోరు రావట్లేదు, సిగ్గుగా అనిపిస్తుంది, ఏ ముఖం పెట్టుకొని నీ సన్నిధికి రావాలయ్యా, నీ మాట మాటికి నిన్ను వ్యతిరేకిస్తాను, మాట మాటికి నీకు ఇష్టం కాని పనులు చేస్తాను, ఆకాశం అంత ఎత్తైన పాపపు మూటల కింద నేను అడిగిపోయి ఉన్నాను తండ్రి అని అలాగ దుఃఖపడుతుంటే ఒక శుభవార్త దేవుడు వినిపిస్తున్నాడు చూడండి. 57వ కీర్తన 9వ వచనం, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. హల్లెలూయా, అందరూ హల్లెలూయా చెప్తామండి, హల్లెలూయా. భక్తుడేమో మా పాపములు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయంటే దేవుడు భుజమే చేసి ఏం కంగారు పడద్దు, ఆకాశం అంత ఎత్తైన కృపల పాపం నుండి నిన్ను విడిపించడానికి ఆకాశం కంటే ఎత్తైన కృప నా దగ్గర రెడీగా ఉందన్నాడు. హల్లెలూయా, నిజం. ఒకవేళ సాతాను మిమ్మల్ని అపరాధ భావనతో పట్టి పీడిస్తుంటే సాతాతో ఈ మాట చెప్పండి, సాతాన నేను త్వరలోనే పరిశుద్ధుడిగా మారిపోబోతున్నాను, ఓకే ప్రస్తుతానికి సంపూర్ణ పరిశుద్ధతలోకి వెళ్ళకపోయినప్పటికీ నాకు ఒక వాగ్దానం ఉంది, నా పాపములు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నప్పటికీ నా దేవుని కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది, కాబట్టి ఆకాశం కంటే ఎత్తైన కృప ఆకాశం అంత ఎత్తైన పాపాలని క్షమించేస్తుంది, అణిచివేస్తుంది, కాబట్టి నేను భయపడిపోమని చెప్పాలి.
సాతాన్ని ఎదిరించడం అంటే అదే, అపవాదిని ఎదిరించడం అంటే వాడు మనతో పాపం గూర్చి పాపంలో పడేసి పాపంలో అపరాధ భావంతో నలిగిపోయేలా చేసి మనల్ని దేవుడికి దూరం చేయాలనుకుంటాడు. అప్పుడు ఈ మాట చెప్పి నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పాలి. ఇంకా రెండో రెఫరెన్స్ చెప్తాను చూడండి, లెక్కలేని అపాయాలు, లెక్కకు మించిన తలంపులు. చూడండి ఇది రెండో పాయింట్, 41:12, 42లో భక్తుడు ఏమంటున్నాడు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. ఎందుకు అపాయాలు? దేవుని దారిలో నడవకుండా దారి తొలగిపోతే అపాయమే కలుగుతుంది, మరి ఏం కలుగుతుంది? ఇప్పుడు కోడి, తల్లి కోడి పిల్లల్ని తీసుకెళ్ళింది బయటికి, ఆ పిల్లలు అలా ఇటు అటు తిరుగుతున్నాయి, అందులో పెద్ద గద్దె వచ్చింది, గద్దలాగానే కోడి ఒక అలర్ట్ సౌండ్ చేస్తుంది, చేసి వెంటనే ఆ పిల్లలన్నీ రెక్కల కిందకు వచ్చేస్తాయి. ఆ రెక్కల కిందకు వచ్చేస్తే భద్రత, రెక్కల కిందకు రాని కోడి పిల్లలను గద్ద తన్నుకుపోద్ది కదండి. మనకి దేవుని భద్రత కృప అనే రెక్కలు ఉన్నాయి, ఆయన రెక్కలు. సాతాన్ ఎప్పటికప్పుడు నిన్ను తన్నుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుని కృప నిన్ను కాస్తా ఉంది. దేవుని కృప కిందకు రాకపోతే అది నీ ప్రాబ్లం, అది నీ సమస్య, కానీ ఆయన కృపలో ఉంటే దేవుడు నిన్ను కాపాడుతుంటాడు. గమనించండి, లెక్కలేని అపాయాలు. ఎప్పుడైతే నువ్వు సాతానికి దొరికిపోయావో, దేవుని రెక్కల కృపా రెక్కల కిందకు రాలేదో, అప్పుడు సాతాన్ నిన్ను కొట్టేస్తాడు, అది నీకు పెద్ద అపాయం అయిపోతుంది. తర్వాత చూడండి, అప్పుడు 41:5, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. అందరూ హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఏమిటి లెక్కలేని అపాయములండి? లెక్కకు మించిన దోషాలు, లెక్కలేనన్న అపాయములు, లెక్కకు మించిన దోషాలు నా బతుకు మీద ఉన్నాయంటే దేవుడు ఏమంటాడు తెలుసండి, తల వెంట్రుక ఇదిగోండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని కూడా లెక్కకు మించిపోయాయి. అపాయములు ఎలా ఉన్నాయి? చుట్టుకున్నాయి, లెక్కలేని అపాయములు చుట్టుకున్నాయి, కానీ దేవుని ఆశ్చర్యక్రియలు, ఆయన కృపా తలంపులు లెక్కకు మించి ఉన్నాయి. కాబట్టి లెక్కకు మించి ఉన్న ఆయన కృపా తలంపులు లెక్కలేనన్ని అపాయం నుండి మనల్ని విడిపిస్తాయి, పాపాల నుంచి విడిపిస్తాయి. అది రెండో తలంపు. ఇప్పుడు మూడో చూడండి, తల వెంట్రుకలకు మించిన దోషములు ఇసుక కంటే లెక్కకు ఎక్కువైన దేవుని తలంపులు. 41:12, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెండ్రుకలను మించి ఉన్నవి. నా దోషాలు నా తల వెండ్రుకలను మించి ఉన్నవి అని భక్తులు అంటున్నాడు. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అపరాధ భావంతో నలిగిపోతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ ఎడల నా తలంపులు ఎంత గొప్పదంటే ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైన. అవి దేవుని కోణంలో చెప్తాను నేను, ఓకే భక్తుని కోణంలో చదువుతాను. 139:17-18, 139:17-18, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఎంత అద్భుతం అంటే, భక్తుడు తన అనుమానం వ్యక్తపరిచిన ప్రతిసారి దానికి మించి దేవుడు తన కృపను చూపిస్తున్నాడు.
భక్తులు ఏమంటున్నాడు, నా దోషములు ఎలా ఉన్నాయి, లెక్కకు నా తల వెంట్రుకలు మించి ఉన్నవి. అప్పుడు దేవుడు అంటాడు, నా తలంపులు ఇసుక కంటేనే ఎక్కువ. ఓకే, నీ దోషాలు నీ తల వెంట్రుకలు అన్నీ ఉన్నాయి కదా, సరే నీ తల వెంట్రుకలైన నువ్వు లెక్క పెట్టగలవు, కానీ ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువులు నువ్వు లెక్క పెట్టలేవు, ఒక పిడుకడి ఇసుక కూడా నువ్వు లెక్క పెట్టలేవు. నీ నీ దోషములు నీ తల వెంట్రుకలు అన్నీ ఉంటే నీ ఎడల నా కృపా తలంపులు ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ దోషాల నుంచి నువ్వు బయటికి రా అంటాడు. ఆ దోషాలను బయటికి రా, నా కృపా తలంపులతో నిన్ను పోషించుకుంటాను, నిన్ను ఆదుకుంటాను. ఏం చెప్పినా దేవుడు దానికి జవాబు చెప్తున్నాడు. గమనించారా, ముందు ఆకాశం అంత ఎత్తైన పాపాలు అన్నాడు భక్తులు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆకాశం కంటే ఎత్తైన కృప అంటున్నాడు. అలాగే మరి లెక్కలేనన్ని అపాయములు అంటున్నాడు. ఓకే, లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు చేస్తానన్నాడు. నా తల వెంట్రుకలన్నీ పాపాలు అంటాడు. సరే, ఇసుక రేణువుల కంటే ఎక్కువైన కృప అంటున్నాడు. అంటే నిన్ను వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. నిన్ను వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నీలో ఎంత అనుమానం ఉన్నా, నీలో ఎంత వెనక్కి వెళ్ళిపోవాలన్న బాధ ఉన్నప్పటికీ, నిన్ను బుజ్జగించి నీ భుజం తట్టి ఆయన తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి నువ్వు అంటావు, దేవా ఇప్పుడు జవాబు చెప్పు. అసలు 51వ కీర్తన 5వ వచనంలో అసలు పాపంలోనే పుట్టాను కదా, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను, దీనికేమంటావు ప్రభువా అంటాడు. ఆకాశం అంత ఎత్తైన పాపాలు ఉన్నాయి ప్రభువా అంటే ఆకాశం కంటే ఎత్తుగా నా కృప ఉందిలే అన్నావు. మరి లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకుంటున్నాయంటే లెక్కకు మించిన ఆశ్చర్యకార్యాలు చేస్తానంటున్నావు. మరి నా తల వెంట్రుకలన్నీ దోషాలు నా దగ్గర ఉన్నాయంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువైన కృప ఉందంటున్నావు. ప్రభు ఇప్పుడు జవాబు చెప్పు, అసలు నేను పాపంలోనే పుట్టాను, నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు పాపంలోనే ఉన్నాను తండ్రి, అసలు నా జన్మే పాపం, నా పుట్టుకే పాపం, నా ఆలోచనల పాపం, నా తలంపుల పాపం, నా క్రియల పాపం, నా ప్రవర్తన పాపం, నా బ్రతుకంతా పాపం, ఏం చేయాలి ప్రభువా? మళ్ళీ ఆయన తల మీద చేయేస్తాడు, భుజం చుట్టూ చేయేస్తాడు. సరే మళ్ళీ పుట్టు, నువ్వు ఒకసారి పుట్టినప్పుడు పాపంలో పుట్టావు కదా, ఈసారి ఆత్మలో జన్మించు, కొత్తగా జన్మించు, నేను నీ కొత్త జన్మిస్తాను, పాపం లేని జన్మిస్తానంటాడు. చదవండి మొదటి యోహాన పత్రిక 3:9 వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును, గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయ జారడు. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నాను 3:9, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును, ఆయన వాక్యం నిలుచును, ఆయన వాగ్దానం నిలుచును, ఆయన మాట నిలుచును, ఆయన వెలుగు నిలుచును, ఆయన సన్నిధి నిలుచును, ఆయన ఆత్మ నిలుచును. బీజం అంటే ఇవన్నీ అర్థాలు. ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. నాకెంత ధైర్యం, ఎంత భరోసా వస్తుందో, ఎట్టి పరిస్థితిలో ప్రభువులాగా నేను పరిశుద్ధుడిని అయిపోతాను, ఎందుకంటే నాకు ఇన్ని వాగ్దానాలు సపోర్ట్ ఉన్నాయండి, ఇన్ని వాగ్దానాలు ఉంచుకొని ఎందుకు నేను పాపంలో ఉంటాను. నేను పాపంలోనే పుట్టాను తండ్రి, పాపంలోనే నా తల్లి గర్భం ధరించిందంటే కింద పడి గిలగిల కొట్టుకుని ఏడుస్తుంటే ఆయన నా భుజం మీద చేసి లేపి కూర్చోబెట్టి కొంచెం మంచిని తాగించి నా ఆయాసం తగ్గించి అప్పుడు అంటున్నాడు, సరే పాపంలోనే పుట్టావు కదా, అది క్యాన్సిల్, ఆ పాపపు పుట్టుక క్యాన్సిల్ చేస్తున్నాను, నా మూలంగా మళ్ళీ పుట్టు, కొత్త జన్మనికి ఇస్తున్నాను, పాపము చేయజాలని జన్మిస్తాను. నువ్వు పాపం నా బీజం నీలో పెడతాను, నా బీజం అంటే విత్తనం కదా, బీజం అంటే విత్తనం, వాక్యం అనే విత్తనం, పరిశుద్ధాత్ముడు అనే విత్తనం, ఆయన సన్నిధి అనే విత్తనం, ఆయన స్వరం అనే విత్తనం, ఆయన మాట అనే విత్తనం, ఆయన కృప అనే విత్తనం, అదంతా కూడా ఆ విత్తనంలో ఉంటుంది బీజం. నీలో నా మూలంగా నువ్వు మళ్ళీ పుట్టు,
ఆ పాప జీవితం క్యాన్సిల్ చేసి అందులో చచ్చిపో, మళ్ళీ జన్మించు, కొత్తగా జన్మించు, రీబార్. కొత్తగా జన్మించితే మళ్ళీ పుడితే నా బేజం నీళ్ళు నిలుస్తుంది. కాబట్టి నువ్వు పాపము చెయ్యవు, చెయ్యజాలవు. హల్లెలూయా. ఇప్పటికే మనం ఆ పొజిషన్లోకి వచ్చామండి. మొన్న యూట్యూబ్లో ఒక కుష్ఠరోగి అడుక్కుంటూ ఉంటే ఆ ఎవరో రాధా మనోహర్ ఉంటాడు కదా, ఇంటర్వ్యూ చేస్తాడు, అందరు చూశారు కదండి. 100 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇచ్చమ్మా గోవింద్ అంట, నేను అన్నబాబు అంటది, నేను అన్నబాబు అంటది. వాడు సిగ్గుపడిపోతాడు ఆఖరికి, అదేదో పెద్ద సాధిద్దాం అనుకున్నాడు కానీ అవ్వలేదు అది. నేను అన్న ఇంకొక 100 ఇస్తాడు, ఇంకొక 100 ఇచ్చాను కదా ప్రార్థన చేయమంటాడు, చక్కగా ప్రార్థన చేస్తుంది. లాస్ట్లో మళ్ళీ తను గోవింద అంటే ఈవిడ నేను అన్నబాబు, నేను అన్నబాబు అంటుంది. చూశారు కదా అది. పాపము చెయ్యము, పాపము చెయ్య జాలము. ఎందుకు తెలుసండి? ఆయన బీజం మనలో ఉంటుంది, ఆయన వాక్యం మనలో ఉంటుంది, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుంది. మనం అంత సులువుగా పాపం చేయమండి. మళ్ళీ పుడితే, బాప్తిజం తీసుకుంటే, పునర్జన్మ జీవితం సంపాదించుకుంటే పాపము చెయ్యము, చెయ్య జాలము. అటువంటి శక్తి గల అద్భుతమైన జీవితం ఆయన మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. కనుక దయచేసి ఈ 4 విషయాలు కూడా మీరు దయచేసి మీరు నేర్చుకోండి, దాన్ని ధ్యానం చేయండి. మీకు PDF పంపించాను, టెక్స్ట్ పంపించాను, మీరు దాన్ని మాటిమాటికి చదువుకున్నాను. సాతాను మీలో అనుమానం పెట్టిన ప్రతిసారి ఈ 4 వాక్యాలు చదవాలి. మరోసారి చదువుదాం, మీకోసం చదువుతాను, చూడండి, గమనించండి. 1, దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడి కిన్నుడై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా ఉన్నది. దేవుడు అంటున్నాడు నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది అని చెప్పేలా చేశాడు. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైంది. లెక్కలేని అపాయాలు వచ్చినప్పుడు లెక్కకు మించిన దేవుని తలంపులు ఎలా ఉంటుంది చూడండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నాయి అంటే యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగిన ఆశ్చర్యక్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, నీడే వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించి ఉన్నాయి, లెక్కలేని అపాయములు, లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు, తల వెంట్రుకలకు మించిన దోషములు, ఇసుక కంటే ఎక్కువైన దేవుని తలంపులు. మరి చల్ల చేయ 42, నా దోషములు లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి. అప్పుడు 139 కీర్తన ఏమండి, దేవా నీ తలంపులు ఎంత ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. చివరికి నేను పాపంలోనే పుట్టాను ప్రభా, ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, సరే నువ్వు దేవుని మూలంగా పుట్టు, నేను నువ్వు పాపం మూలంగా పుట్టావు కదా, ఇప్పుడు దేవుని మూలంగా పుట్టు, నీవు పాపము చేయవు, పాపము చేయజాలవు. సాతాను గాడి మీద ఇది పెద్ద ఆయుధం అండి, దేవుని వాక్యం అనే ఆయుధం. కాబట్టి ఈ ఆయుధాన్ని మనం సాతాను మీద ప్రయోగించాలి. మీకు సర్వాంగ కవచం జ్ఞాపకం ఉంది కదండి, రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్షణ, యేసు అనగా రక్షకుడు, అంటే యేసుక్రీస్తును శిరస్త్రాణంగా పెట్టుకోవాలి. సత్యము అనే దట్టి కట్టుకోవాలి. సత్యం అంటే యేసుక్రీస్తు అన్న, నేనే సత్యం అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తునే నువ్వు ఒక బెల్ట్గా కట్టుకోవాలి. నీతి అనే మైమరు అంటే షీల్డ్ అనమాట. నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తే మన నీతి అయి ఉన్నాడు, అంటే యేసుక్రీస్తునే షీల్డ్గా తొడుక్కోవాలి. వాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం పట్టుకోవాలి. అంటే వాక్యం ఎవరు? ఆది ఎందు వాక్యముండను, వాక్యము దేవుని ఎదురును, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము శరీర కృపా సత్య సంపూర్ణ శరీరధారిగా మన మధ్యలో నివసించను కదండి. కాబట్టి వాక్యం ఎవరు? యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తుని పట్టుకోవాలి. ఇంకో చేత విశ్వాసం అనే డాలు ధరించాలి. డాలు అంటే విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు విశ్వాసము కత్తియు, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ కదండి. కాబట్టి డాలు అంటే అగ్ని దుష్టుని అగ్ని బాణములు ఆర్పడాకి కదండి. ఆ అగ్ని బాణాలు ఏంటంటే ఇవి ఏంటి? ఆకాశం అంత ఎత్తైన పాపములు, లెక్కలేని అపాయములు, నా తల వెంట్రుకలన్నీ దోషములు, నేను పాపంలోనే పుట్టాను అనే ఇలాంటి తలంపులన్నీ దుష్టుని అగ్ని బాణాలు. ఇప్పుడు విశ్వాసం అనే డాలుతో అగ్ని బాణాలను మనం ఇప్పుడు ఆర్పుతాం. ఓకే, ఆకాశం కంటే ఎత్తుగా నా కృప, దేవుని కృప ఉంది,
ఆయన తలంపులు లెక్కలేనని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇసుక గడ్డను లెక్కకు ఎక్కువైన కృపా తలంపులు ఉన్నాయి. నేను దేవుని మూలంగా పుట్టాను, ఆ పుట్ట క్యాన్సిల్, ఆ జన్మ క్యాన్సిల్, నేను కొత్తగా పుట్టాను అంటూ మనం దేవుని మీద దేవుని వాక్యాన్ని విశ్వాసంతో మనం పట్టుకోవాలి. ఆత్మ ఖడ్గం దేవుని వాక్యాన్ని చూపించాలి. అంటే డిఫెన్స్ అఫెన్స్ అనమాట. సాతాను గారి మీద వాళ్ళు గాయపరచడానికి కత్తి వాక్యం, అడ్డుకోవడానికి విశ్వాసం. తర్వాత మెలకువగా ఉండుడి, మరి సమాధాన సువార్తవలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కోండి. ఇప్పుడు ఇదంతా సువార్తే. ఇప్పుడు మీకు మనం మాట్లాడుకున్న వాక్యం అంటే సువార్త, అది సిద్ధ మనస్సును షూజ్ అన్నమాట, జోడు తొడుక్కోవాలి. అయితే ఇంత ధరించుకొని మెలకువగా ఉండకపోతే అంతా వేస్టే, శత్రు కొట్టేస్తాడు. మెలకువగా ఉండండి, అది ఇంపార్టెంట్. కనుక ఈ వాక్యాలనే నేర్చుకున్న మనం మెలకువగా ఉండాలి. ఏ దిక్కున సాతాను గారు వచ్చి నీళ్ళు అనుమానం పెట్టినా వెంటనే వాక్యం చూపించాలి ఆడికి. సాతానా, నా దేవుడు గొప్ప కృపగలవాడు, పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది, నాకు భయం లేదని చెప్పాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరైనా పాప అపరాధ భావంతో ఉంటే, ఇంకా ఎవరైనా పాప భీతో ఉంటే, అయ్యో నేను పరిశుద్ధంగా మారలేనని అనుమానంతో ఉంటే, ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుని మాట మాటికి మీరు వాటిని ధ్యానం చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. ప్రవీణ్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మళ్ళీ ఈరోజు ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తాను. ప్రవీణ్ కుమార్ గారు, పరలోకమందన మా తండ్రి, కృపాసత్త సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నిజంగా ఈ లోకంలో ప్రభా, మేము జన్మించినప్పుడు మా అవసరతల ప్రభా మీరు ఎరిగిన దేవుడిగా మీరున్నారు, వాటిని తీర్చిన దేవుడిగా కూడా మీరున్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదాము ప్రభా అన్న తండ్రి, మీరు సృష్టించినప్పుడు, మీ ఎదుట పాపం చేసినప్పుడు తండ్రి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు కానీ ప్రభా మీరు ఇవ్వడానికి మీరు ఇష్టపడి దేవ కార్యం ప్రభా మీరు హృదయంలో మీరు చేశారు తండ్రి, మీకు వందనాలు. నేను మేము కూడా ప్రభా రక్షించబడిన వారంగా మరలా ఈ లోకంలో ప్రభాన తండ్రి మేము జారిపోతున్నప్పుడు తట్టుపోతున్నప్పుడు దేవ మీ కృపని ప్రభా మా పక్షాన్ని విస్తరించి ప్రభా యేసు క్రీస్తుని ప్రభా మీరు మాకు ఇచ్చి తండ్రి తద్వారా ప్రభాన తండ్రి మీరు విస్తరింపచేస్తూ మమ్మల్ని ప్రభా మరలా మీరు ప్రభాన తండ్రి రీసెట్ చేస్తున్న విధానం బట్టి మీకు అందరూ చెల్లించుకుంటా ఉన్నాం. నిజంగా విన్న మేము ప్రభాన తండ్రి ఈ వివరణను మేము మా జీవితాలు సవరణ చేసుకొని తండ్రి మీతో ప్రభా అంటూ కట్టబడిన వారమై తండ్రి మేము ప్రభా డిఫెన్స్ అలాగే ప్రభా ఫెన్స్ నా తండ్రి శత్రువుని ప్రభా ఎదుర్కొంటూ మీతో ప్రభా అంటుకట్టుబడి విశ్వాసం ఎదగటానికి ప్రభా నాకును అలాగే ప్రభా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మీరు ఆశలు ప్రభాన తండ్రి శాలిం గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తను చేస్తున్న ప్రభాన తండ్రి పరిచయం బట్టి మీకు చెల్లిస్తా ఉన్నాం. ఇంకా మీ బిడ్డను మీ ఆత్మతో అభిషేకించండి. ఇంకా అనేక మందికి ప్రయోజనకరంగా అనేక మందిని మీ రాజ్యం కోసం ప్రభా సంపాదించే బిడ్డగా ఉంటాను సహాయించమని చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఏమో అందరిలో ప్రభా అట్టి ఉన్న తండ్రి సవరణ మేము కోరుకున్న వారమే. విశ్వాసాన్ని కట్టే దాన్ని కొనసాగించి యేసు మీ వైపు చూస్తూ మా విశ్వాస రంగంలో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. మరి అంకుల్ ఆశీర్వాదం గారు ఉన్నారు. ఆశీర్వాదం గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఇక్కడ ఆశీర్వాద ప్రార్థన కాదు, పాట పాడతారు. ఆశీర్వాద అంకుల్ గారు ఒక పాట పాడతారా? అందరం కూడా నేర్చుకుందాం. అంకుల్ ఆశీర్వాదం గారు ఒక మంచి అద్భుతమైన పాట పాడినప్పుడు ఆ పాటలోని మాటల అర్థాన్ని గ్రహిద్దాం. వీరైతే ఆ పాట నేర్చుకుందాం. ఓకే, స్టార్ట్ చేయండి సార్. అవసరమాయనులే రుదిర దారలు పాపపుడాగులు, రుదిర దారలు పాపపుడాగులు
కడుగుట కొరక అవసరమాయనులే రక్త ప్రోక్షణ లేని ఎడల పాప పొడాగులు పోవు తెలుసా రక్త ప్రోక్షణ లేని ఎడల పాప పొడాగులు పోవు తెలుసా పాపము పోనిది నరకమని గతి పాపము పోనిది నరకమని గతి ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా అవసరమాయనులే రుదిరదారులు పాపపు డాగులు కడుగుట కొరక అవసరమాయనులే మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము సరియగునా మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము సరియగునా నీతివంతుని రక్తమే అవసరం నీతివంతుని రక్తమే అవసరం ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా అవసరమాయనులే యేసుని రక్తము పాపము లేనిది యేసుని రక్తము కడుగును పాపము యేసుని రక్తము పాపము లేనిది యేసుని రక్తము కడుగును పాపము ఏరే మార్గము లేనే లేదు ఏరే మార్గము లేనే లేదు తెలుసుకో కలుసుకో అవసరమాయనులే రుదిరదారులు పాపపుడాగులు కడుగుట కొరకే అవసరమాయనులే హల్లెలూయా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం మళ్ళా రేపు 6 గంటలకు కలుసుకుందాం. రేపు ఉదయం 10 గంటలకు సారీ 11 గంటలకు చిన్నపిల్లలకి కార్యక్రమం ఉంది. దయచేసి మీ పిల్లల్ని జాయిన్ చేయండి, 11 గంటలకల్లా పంపించండి. ఈ మీ అందరికీ మేము లింక్ పంపిస్తున్నాం, చిన్నపిల్లలకి కూడా లింక్ పంపిస్తున్నాం. అది మీ గ్రూప్స్లో పోస్ట్ చేయండి, ఇతర గ్రూప్స్లో వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళు కూడా చేరేలా చూడండి. చాలా మస్కట్ నుంచి కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఈరోజు దాదాపు 35 ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలు జాయిన్ అయ్యారు. మీ మనవలు మీ మనవరాళ్ళు
వాళ్ళందరికీ చెప్పండి, దయచేసి వాళ్ళందరికీ ఈ కార్యక్రమం కోసం చెప్పండి. మార్నింగ్ 11 to 12:30 మరి సుష్మా, సిరి, బ్లెస్సి, సునీల, నీరజ్, మిరియాం, మరి కొత్తగా ప్రజలా కూడా ఈ టీంలో జాయిన్ అయింది. వీళ్ళందరూ కూడా రకరకాల పాటలు అన్ని తయారు చేస్తున్నారు కాబట్టి క్విజ్, మరి గేమ్స్, యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఆ విషయంలో శ్రద్ధ తీసుకోండి. దేవుడు మన పిల్లల్ని అందరూ ఈ టైంలో బలపరచాలి, ఈ టైంలో అందరూ బలం పొందాలి కనుక దయచేసి ప్రేయర్ చేయండి. రేపు మార్నింగ్ ప్రేయర్ ప్రోగ్రామ్ కోసం, రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం కూడా ప్రేయర్ చేయండి. లాస్ట్ ప్రేయర్తో మనం ముగించుకుందామండి. కళ్ళు మూసుకొని పరిశుద్ధురా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు కార్యక్రమం మాకు సహాయం చేసావు తండ్రి. మరి రేపు ఉదయం మళ్ళా కిడ్స్ క్లబ్ ఉంది, రేపు సాయంత్రం మళ్ళీ మేము ఏదో కూడుకునేటప్పుడు నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపి మాకు ప్రసాదించిన ఆయన, ఈరోజు ఎన్ని కుటుంబాలు అయితే పాల్గొన్నారో అందరిని దీవించిన ఆయన, అందరికి ఆరోగ్యాలు ప్రసాదించిన ఆయన, వారికి ఆహార వస్త్రాలు కొదువు లేకుండా కాపాడు ప్రభా. నాయన మరి ఇంట్లోనే లాక్డౌన్ ఉన్న పరిస్థితిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా నీ రెక్కల చాటును పొదివి పట్టుకొని వారి వారి మీద నీ చేయి ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ దూతల కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎటువంటి వైరస్ వారి శరీరము తాకకుండా కాపాడు ప్రభా, సహాయం చేయి. ముఖ్యంగా భయం నుండి, బెంగ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఆర్థికంగా ఎంతవరకు కష్టాలు కష్టాల్లో పడిన వారిని దర్శించు, ఆశ్చర్యకరంగా వారికి కావలసిన సొమ్ము వారికి అనుగ్రహించు ప్రభు, సహాయం చేయండి. ఈ పరిస్థితిలో నీ మీద ఆధారపడిన వారు సిగ్గుపడరు అనే విషయం ప్రతి ఒక్కరు అనుభవపూర్వకంగా తెలుసుకునేలా నీ కృపా కార్యం జరిగించమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు కన్యోని సహవాసము, శాంతి సమాధానములు మనందరికీ తోడయండి, వర్ధిల్ల చేయును గాక. Thank you.